ఎంతో టేస్టీగా ఉండి క్రిస్పీ రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సన్నగా వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒక బౌల్ తీసుకోండి, 1 కప్ గోధుమ రవ్వ తీసుకోండి, 1/2 కప్ బియ్యం పిండి, 1/4 కప్ మైదా పిండి, టేస్ట్కు తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, కొంచెం కొత్తిమీర, కొన్ని కర్రీ లీవ్స్ కట్ చేసుకొని వేసుకోండి, ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులో నచ్చిన వాళ్ళు పచ్చిమిర్చి కూడా స్లైసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వేయలేదు. 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇందులో వేసే వాటర్ చాలా ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే బ్యాటర్ అనేది చాలా లూజ్గా ఉండాలి, వాటరీ వాటరీగా ఉండాలి. మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకోండి. మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇందులో ఇంకా వాటర్ పడుతుంది, బట్ ఇంత కలుపుకొని ఒక పక్కకు పెట్టుకోండి ఒక 1/2 అవర్. ఇది లాక్కుంటుంది పిండి మొత్తం వాటర్ని, అప్పుడు మళ్ళీ వాటర్ మిక్స్ చేసుకోండి. 15 మినిట్స్ టు 1/2 అవర్ వరకు పక్కకు పెట్టుకోండి. ఇదిగోండి మొత్తం వాటర్ అంతా లాగేసుకుంది. 15 మినిట్స్ పెట్టినా సరిపోతుంది టైం లేని వాళ్ళు, టైం ఉన్నవారైతే 1/2 అవర్ అయినా పెట్టుకోండి. ఇందులో ఇంకొక కప్ ఆఫ్ వాటర్ పడతాయి, 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇదిగోండి బ్యాటర్ రెడీ అయిపోయింది, ఇంత వాటరీగా ఉండాలి. పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ చేసుకోండి. పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఇలా వేసుకోండి. బ్యాటర్ ఎప్పుడు వేసుకున్నా సరే మిక్స్ చేసుకుంటూనే వేసుకోండి, ఎందుకంటే పైనకి వాటర్ తేలిపోతాయి కాబట్టి. ఫ్రైలో పెట్టుకొని మాత్రమే రోస్ట్ చేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇదిగోండి దోశ ఇలా ఎర్రగా రోస్టే ఒక పక్క నుంచి ఇలా లెగుస్తూ ఉంటుంది, ఆ టైంలో టర్న్ చేసుకోండి. సెకండ్ సైడ్ కూడా రోస్ట్ చేస్తాం. సెకండ్ సైడ్ కూడా రోస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. ఒకవేళ రవ్వ దోశ పెనం కంటుకొని రాకపోతే కనుక ఇలా కొంచెం ఆనియన్స్ వేసుకున్న తర్వాత రవ్వ పిండి యాడ్ చేసుకోండి, అప్పుడు ఇవి నాన్ స్టిక్కీగా ఉంటాయి కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి పెనం నుంచి. ఒక్కసారి పిండి బాగా మిక్స్ చేసుకొని ప్రతి దోశ వేసినప్పుడు కూడా పిండి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇదిగోండి ఈజీగా వచ్చేసింది, ఇప్పుడు సెకండ్ సైడ్ టర్న్ చేసుకోండి. ఎంతో క్రిస్పీగా ఉండే టేస్టీ రవ్వ దోశ రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా చాలా క్రిస్పీగా ఉండే రవ్వ దోశ చూసారు కదా, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సన్నగా చేసుకో, చాలా ఈజీగా చేసుకోవచ్చు.